రవలి, ఓ రవలి, నేను బాయి రాకపోయా. అదేదో విమానం ఎక్కి దుబాయ్ పోయినట్టు ఎందుకు పోకడా? పోయేది బాయి కాడికే కదా. ఏం దగ్గంత మాట అంటివి, బాయి కాడికి పోయేస్తా అని చెప్పుడు కూడా తప్పే. నానే నిన్న పొద్దుకంగా కళ్ళు దాగబోయినవు, నాకు చెప్పినావా? చెప్పలే. బిర్రుగా దాగి బిర్యానీ తింటా అని దాబా కాడికి పోయినావు, నాకు చెప్పినావా? చెప్పలే. అవన్నీ చెప్పనోనివి, గిదెందుకు చెప్తానవు? అబ్బో, నా మొగుడు తెగ కష్టపడతాడని నాకు తెలవాలనా లేక చుట్టుపక్కల వాళ్ళ తెలవాలనా? నీ అవ్వ బుద్ధి తక్కువ అయి బాయి కాడికి పోతానని చెప్పిన, ఇంకో తాప నీకు చెప్తే నా చెప్పుతోటి నేనే కొట్టుకుంటా. నువ్వు ఆడదానివి కాదే, అనుమానం పిశాచివి, కయ్యాల కాంతవి, జగడాల రాణివి. నీ అవ్వ. నేను కయ్యాల కాంతనే, జగడాల రాణినే. అయితే ఏంది ఇప్పుడు? వామ్మో, నీతో నా గోసకే ఉన్నదే, నేను మనసులో అనుకున్నానో లేదో అట్లా పసిగట్టి చెప్పేస్తానేందే. కప్పమూత వేసుకొని నీ మనసులో నువ్వేమనుకుంటానో నా తెలియదనుకుంటానవా? ఇయ్యాల గిట్లా పనిష్ పెట్టి నువ్వు కళ్ళుదా పోవాలే. ఏ ఊకోవే, రోజు పోతానే బుద్ధి పుట్టినప్పుడు పోయింది అంత బొట్టు తాగత్త. నీకు బుద్ధి పుట్టంది ఎప్పుడు, నువ్వు ఓంది ఎప్పుడు? నీతోటి ఎవరుడు నాతోటి కాదు గానీ, నీ బాయి కాడికి పోవాలనే నా కోసం దుడ్డ చూస్తుంది కావచ్చు. ఎందుకు మమ్మల్ని ఆశపర్ర ఇంకత్తలేదనా? తెల్లారంగానే మొదలు పెట్టింది గయ్యాలి గంప. పాప ఆ పోరని ఒక్కరోజైనా నిమ్మళంగుండని అది, ఆ నోరుకే దండం పెట్టాలి. చిన్న నోరు కాదు, గుళ్ళో మైకంత ఉంటది. అయినా అది ఏం చేసుకుంటే నాకేంది? నా ముగ్గేదో నేను వేసుకుంటా. నాకేమన్నా వచ్చేదా పోయేదా? నీ సంగతి ఇట్లా కాదే, పుల్ బాటిల్ తాగచ్చి అప్పుడు చెప్తా నీ సంగతి. తాగినాక నువ్వు చెప్తే తాగింది, దిగినాక నేను చెప్తా. వామ్మో, దీంతో నాకెందుకు, చెప్పినా చెప్తుంది, బాయి కాడికి పోతా. ఇగురంగంలో కోడి ఇల్లెక్కి కూసిందట, ఇదేంది తెల్లారంగానే ముగ్గెత్తాంది? మొగుణ్ణి ఓ ఊపు ఊపింది, ఇప్పుడు ఆకులు ఉడతానొస్తుంది. ఒర్రు వద్ది. మాటనే ముందు మంచి ఆలోచించాను, ఏమన్నా సరే నీ మొగుడు లెక్క ఊకుంటా అనుకుంటున్నావా? పాసి పండ్ల మొక్కందానా, నడిమిట్లో నా మొగుడు ఎందుకు తెచ్చినవే? నా మొగుడు నా అక్క దొరికిందా? నా మొగుని నేను కొట్టుకుంటా తిట్టుకుంటా, నీకే నొప్పి. నువ్వు నీ మొగుని కట్టేసుకోలేదా కొంగు చుట్టు? తెల్లారంగానే ఆ సీత ఊ సీత సరే సీత అనుకుంటా ఆడంగోళ్ళ లెక్క నీ కొంగు చుట్టూ తిరుగుతాడు. నా మొగుడిని గంత మాట అంటవా? ఇన్లేండ్లలో నేనే ఒక్క మాటల్ని అసొంటిది నువ్వు అంటవా? ఇవాళ నీకు మూడిందే మూడింది. మూడైతే ఆరైతే. ఓయ్, ఒకసారి నువ్వు ఇంట్లోంచి బయటికి రా. ఏమైంది సీత? ముగ్గెత్తున్న పిల్ల, వంట ఎత్తున్న మొగుడు, భలే ఉన్నారు పో. నా మొగుడు నా కొండి పెడితే నీకేం నొప్పి? నీ మొగుడు నీ కాళ్ళు పడతాడు, నువ్వు తిన్న గిన్నెలు తోముతాడు, నేను ఊరంతా చెప్పినా నీ ఇంట్లో బట్టలు ఉతుకుతాడు, నేను ఎవరితోనా అన్ననా? అన్ననా చెప్పిందని ఊరంతా చెప్తానవు, ఇదేందక్క? నా మొగుడు బట్టలు ఉతుకుతాడు, బాసాలు తోముతాడు, నీకే నొప్పి? నీ మొగుడితోటి నువ్వేమేం పనులు చెప్పిస్తానో నేను చెప్పాలనా? ఏమైనా కొత్త సినిమా ఆడుతుందా, దిమ్మెలెక్క నిలబడ్డావు? అది అన్ని మాట్లాడుతుంటే సప్పుడు చేయవు. ఓరి అక్క, ఇది మధ్యనే ఉన్నది, జడా జడా లొల్లి పెట్టుకుని మొగని విడ తీసుకున్నట్టు మీ లొల్లి నన్ను ఎందుకు లాగుతున్నావే? పక్కింటిది పెళ్ళాన్ని అన్ని మాట్లాడుతుంటే నీకు ఇంత కూడా దేశం వస్తలేదా? అత్తే, ఇప్పుడు ఆవుతో లొల్లి పెట్టుకోవాలా? ఏ గవర్న్ నాతోటి కాదు అక్క, లొల్లి ఎందుకు, ఊకో రాదు. ఏమన్నావు? ఏ నేనేమన్నా? నువ్వేనా చెప్పాలంటే నాకు చెప్పు, దానికి కాదు, దాని లెక్క మొగుని ఆడిస్తున్నా అని అందరికి తెలవాలనా? నేనేమన్నానే, లొల్లి ఎందుకు అక్క అన్నా?
అట్లయితే నువ్వు బాయికాడికి పోతా అన్నావు కదా, మళ్ళెందుకు వచ్చినావు? బర్రెకు తవుడు కొంట ఊడు మర్చిపోయినే, అందుకే వచ్చిన. తవుడు పట్టుకుపోయి బర్రెకి పెట్టక బర్రెలకి గిన్నె నిల్చున్నావు. మొగుండి బర్రె గొర్రె అనేటందుకు కొంచెమైనా బుద్ధి ఉండాలి. నా దగ్గర చీపిరు ఉంది, ఊపి కొట్టినంట ఊరవతల వాడతావు. నా మొగుని బర్రె అంట గొర్రె అంట, నీదేం పోయింది? నీ మొగు నన్ననా? నన్ను కొడతావా? నన్ను కొట్టేంత దమ్ముందా నీకు? అయినా అది గన్నేసి మాట్లాడుతుంటే కరెంటు పోలేక నిలబడ్డావు. కదలో మీదలో ఏం మాట్లాడవా? ఏమి లేదే, నేను చేయలేని పని ఆమె ఎత్తుంది కదా చూద్దామని. ఏంటిది? ఏమి లేదే. ఏంటిది లల్లి ఆపురి? ఎవట్రా నువ్వు? అబ్బా ఎవరు చూడలేగా? ఏంటిడా లల్లి, నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. చల్ హౌలే. ఏంది నన్ను హౌలే అన్నావా? హౌలే అనలే, ఏం తెలియలే అన్నా. ఏంది లొల్లి, కొంచెమన్నా బుద్ధి ఉందా? బుద్ధి గిద్ది అంటే బొందల పెడతా. ఇవన్నీ చూస్తుంటే ఏం అననట్టే ఉంది, నాకేమైన వాడు చెప్పుర్రి. అసలు ఏంది పంచాయతీ? నువ్వెవరి బాయ్? నేనా? నేనెవరో చెప్తే షేక్ షేక్ అయిపోతారు. బాదం షేక బనానా షేక యాపిల్ షేక్ అయితే ఆ షేక్ ని పట్టుకొని పక్కకు అడగబా. ఏంటి నేను పక్కెళ్ళి ఆడుకోవాలా? నేను ఎవరో ఎరికేనా? ఈ వాడికి వార్డ్ మెంబర్ ని, ఏం జరిగినా నాకు తెలిసి తీరాలి. తప్పదా? తప్పదు. చెప్పి తీరాల్సిందేనా? తీరాల్సిందే. అరే నానిగా, అవసరం అరా ఈ లొల్లి నీకు? తమ్మి నీకు ఎందుకు వచ్చింది ఇన్ని చూవా. ఏందన్నా అట్లా మాట్లాడతావు? ఓట్లేసి గెలిపించుకున్న జనాల బాగు చూసుకోవాలా చెప్పురు మీ లొల్లేందో. అరే తమ్మి, మేము ఓట్లేలా అని ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. చెల్ గెలిచినాక ఓటు వేసినోడైనా వేయనోడైనా అంత ఒకటే నాకు, చెప్పురి మీ లొల్లేందో. నేను చెప్తున్నావారా? నువ్వు తవుడు తీసుకొని బాయికాడికి వెళ్ళు, ఈయనకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. నువ్వు ఇంట్లో పోయి కూరండు, ఈయనకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా. చెప్పమంటావా? అదే కదా అనేది. అయితే ఈయను ఏందో చెప్పు. మేమెందుకు లొల్లి పెట్టుకుంటే నీకెందుకు రప్పిస్తా బిత్తిరోడా? ఇంకో పారి నడుమిట్లకి వచ్చినావనుకో చేత్తో కాదు కట్టుతో కొడతా. అరే తమ్మి నొప్పి ఎట్లున్నదిరా? ఇంకో తాప అలా మధ్యలో పోతావు అన్నా? ఇడిచిపెట్టన్నా మధ్యలోకే కాదు కుసపు కూడా పోను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛత్రపతి 90. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్ ఫ్రెండ్స్. రోల్ యాక్షన్. అవన్నీ చెప్పను అని గిదెందుకు చెప్తాను? అబ్బో నా మొగ్గు కష్టపడుతున్నారు. రోల్ యాక్షన్. అక్క ఊకోరాదు లొల్లి ఎందుకు? ఏమన్నావు? ఏ నేనేమన్నా? నువ్వేమన్నా అనాలంటే నన్నాను దాని కాదు. చెప్పాలంటే చెప్పాలనుకుంటున్నా.